ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సొంత పార్టీలోనే అసమ్మతులు వెలువెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే వేములవాల, ఎలిగేడు, మెట్పల్లి మండలాల్లో ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాన్ని అధికారులు అందజేశారు. రామగుండం మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి ఎమ్మెల్యేలు సోమరపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. చూసుకున్నట్లయితే ఇప్పుడు తాజాగా పరిస్థితుల్లో ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాలు అయినండి దాదాపు 4 రోజుల నుంచి పార్టీగా మారింది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వేములవాడ, ఎలిగేడు మరియు కొరుట్లలో ఇప్పటికే అంటే మెట్పల్లిలో ఇప్పటికే అవిశ్వాస తీర్మానాలు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం తాజాగా చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మేయర్పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్నట్లున్నారు. అయితే దాంతో అంటే ఇప్పుడు పెద్దపల్లి రామగుండం మేయర్పై అవిశ్వాస తీర్మానం దాదాపు మద్దతు కూడా పూర్తిగా వచ్చినట్లు తెలుస్తుంది. అయితే దానిపై మాట్లాడేందుకు మనతో పాటు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అవిశ్వాస తీర్మానం అనేది ఈరోజు ప్రకటించడానికి చెప్తున్నారు అంటే ఇప్పటికి 4 సంవత్సరాలు ఎందుకు అంటే దాని మీద మీ అవిశ్వాస తీర్మానాన్ని మేము ప్రకటిస్తాం. కానీ మేయరే మా టీఆర్ఎస్ ఇది కార్పొరేటర్లు అందరూ పార్టీలు ఖచ్చితంగా మేయర్ ఇచ్చేయాలి. తర్వాత ప్రజలందరూ కూడా మేయర్ ఇచ్చేయాలని అభ్యర్థిస్తున్నారంట. వాళ్ళు ముందుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో నాకు తెలిసినంత వరకు ఇప్పటికైతే ఒక 40 వరకు కార్పొరేటర్లు 50లో 40 మంది అతన్ని తీసేయాలనే చెప్పడం జరిగింది. కనుక వాళ్ళు తప్పకుండా అది ఆ విశ్వాసాన్ని కలెక్టర్ గారికి నిరోధిస్తామని చెప్తున్నారు. సో దాని ప్రకారం అవిశ్వాస తీర్మానం ఉంటుందని ఆశిస్తున్నాం. కానీ మా మేయర్ గారు కూడా, డిప్యూటీ మేయర్ గారు కూడా ఇద్దరు కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు ఈ అవిశ్వాసం పెట్టొద్దని. వాళ్ళు చాలామందికి ఇంకా ఫోన్లు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా విచారిస్తున్నారు. కానీ చివరి నిమిషం వరకు కూడా మనకు చెప్పలేం అవిశ్వాసం ఉంటుందా ఉండలేదా అనేది. వారు కలెక్టర్ గారికి సబ్మిట్ చేసిన తర్వాతనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాదాపు టీఆర్ఎస్ పార్టీలోనే 37 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అంటే ఈ పార్టీలో ఇప్పుడు ఉన్న మేయర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే ఇట్లా అంటే అభివృద్ధి నోచుకుంటలేదా, లేకపోతే కార్పొరేటర్ల మధ్య విభేదాలు ఏమన్నా ఉన్నాయి? కార్పొరేటర్లను కాదని తన సొంత నిర్ణయాలు కార్పొరేటర్లను తీసుకుంటాను. ఆయన నా ఇష్టం వచ్చిన దగ్గర నేను పని పెడతాను, నా ఇష్టమనే చేస్తాను. అటువంటి కొన్ని చాలా కారణాలు ఉంటాయి. కార్పొరేటర్లు పూర్తిగా విసిగిపోయినాడు. కార్పొరేటర్లు విసిగిపోయాక మనం వాళ్ళని ఎక్కువ బలవంతం చేసి చేయొద్దు అని చెప్పడం కుదరదు. నేను కొంతవరకు చెప్పి చూశాను, వద్దయా అని చెప్పాను, పెట్టకండి మన పార్టీనే కదా అని. కానీ దానికి వాళ్ళు అడగలేదు. మరి ఈరోజు దాదాపుగా 50 మందిలో 40 మందికి పైగా ఆల్రెడీ సంతకాలు చేసుకున్నట్లు మరి ఇంకెంతమంది కలెక్టర్ వారికి పోయేటప్పటి వరకు ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. కానీ మొత్తానికి పోతారనే ఆశిస్తున్నాం, పోతారని అనుకుంటున్నారు. మరి చివరి నిమిషంలో ఒకవేళ మేయర్ గారు ఏమైనా రిక్వెస్ట్ చేసి గిట్టే ఆగిపోయినా ఆగిపోవచ్చు. కానీ ప్రజలు అందరూ కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, నాకు కూడా ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు తీసేస్తారు సార్ అని. వాళ్ళకి ఒకటి చెప్తానగా, తీసేయడం అంటూ ఉండదు, 5 సంవత్సరాలు పనిచేస్తారని చెప్తున్నాను. కానీ ప్రజలు కూడా విసిగిపోయినారు, ఎప్పుడు తీసేస్తారు అనిపిస్తున్నారు. మరి ఫైనల్గా ఏం జరుగుతుందన్నది మనకు కలెక్టర్ గారిని కలిసిన తర్వాతనే తెలుస్తుంది. అంటే ప్రధానంగా మీరు అభివృద్ధి అంటే అభివృద్ధి నోచుకోవడం లేదని చెప్పేసి మేయర్ మీద అవిశ్వాసం ప్రకటిస్తున్నారని. నేనేం చెప్పలేదు, నేను ప్రకటిస్తలేను. అంటే ప్రజలు కానీ కార్పొరేటర్లు కానీ వాళ్ళకి అనుకూలం అంటే అభివృద్ధి అని కాకుండా వాళ్ళని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అధికారులతో గొడవలు పడుతున్నాడు, అధికారులను గుర్తులు చెప్తున్నాడు, సమన్వయ లోపం ఉంది. మంచినీళ్ళు ఇంతకుముందు ఇవ్వడానికి ఉండి ఇష్టం, మంచినీళ్ళు ఇవ్వాలి, వారానికి 2 రోజులు ఇబ్బంది, శానిటేషన్ సరిగా ఎన్నో కారణాలు చెప్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత చాలా కారణాలు వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ బహుశా వాళ్ళు తీర్మానంలో ఉంటాయనుకుంటున్నాను. అవన్నీ కూడా వాళ్ళు విసిగిపోయి తీసుకున్నారు, కానీ వాళ్ళని విసిగిపోయి తీసుకున్నారు. నేను ఒక పార్టీ ఇన్ఛార్జ్గా నేను సీఎంఎన్ గారిని చెప్తాను, కానీ వాళ్ళ అధిష్టానికి ఎదురుగా పెట్టారు కాదు. అంటే ఇదంతా కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు దాంట్లో దాదాపుగా 28 మంది పైన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో అంటే వాళ్ళ అధిష్టానికి ఇంకొక అధిష్టానికి వెళ్ళడం కూడా కాదు.
ఎవరు చేసే తప్పులు వాళ్ళు వాళ్ళంతా తప్ప నా ఇన్వాల్వ్మెంట్ ఏం కదా. అంటే ఇప్పుడు ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో ప్రజల అభివృద్ధి అంటే ప్రజల్లో అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్న పనులలో అభివృద్ధి లేకపోవడంతో కార్పొరేటర్ల మధ్య కొద్దిగా సఖ్యత లేకపోవడంతోనే మేయర్ పై అవిశ్వాసం పెడుతున్నారని చెప్పేసి మనతో పాటు అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్తున్నారు. ఓటు ఇస్తూ